నమస్తే అండి బోస్ కుమారి. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్లో ప్రధానంగా పెద్ద పెద్ద నాయకుల పేర్లు వినపడటం కామన్. కానీ బర్రెలక్క అనేటువంటి ఒక కామన్ పేరు మాత్రం విపరీతంగా వినపడుతుంటే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమంటే యూత్, మామూలుగా ఏదైనా పెద్ద వయసు అట్లాగేం కాదు, యూత్. అవి ఇప్పుడు ఎలక్షన్స్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆమెకి మామూలుగా బెదిరింపులు, కోర్టుకు వెళ్ళటం, ప్లస్ కోర్టు కూడా ఆమెకి భద్రత కల్పించమని చెప్పేసి చెప్పటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఈ నేపథ్యానికి సంబంధించి యూట్యూబ్ నుంచి ఎదిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి అందరు చెప్తున్నారు. కానీ నేనేమంటాను అంటే, ఒక నిరుద్యోగులకి వచ్చినటువంటి మంట నుంచి పుట్టినటువంటి వ్యక్తిగా చెప్పచ్చు, ఒక శక్తిగా కూడా చెప్పచ్చు. పోరాటం చేస్తుంది. నిరుద్యోగులందరూ కూడా ఏ పార్టీకి ఆ పార్టీలకి బానిసలైపోయి ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నటువంటి, చదువుకున్నటువంటి చదువు ఒకటి, చేస్తున్నటువంటి పని ఒకటి, ఎటు వెళ్తుందో తమ జీవితం అనేటువంటి విధంగా కూడా ఆలోచించకుండా సుమారు ఇప్పటికి రెండు తరాల జీవితం నాశనం అయిపోయిన తర్వాత కూడా ఇంకా యువతలో ఆ పౌరుషం రాలేదు. ఆ పౌరుషం వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే ఖచ్చితంగా బరిలక్కే అని చెప్పొచ్చామనేది నేను ఈ రకంగా చెప్తాను. అంటే ఒక పేదరికంలో నిరుద్యోగం నుంచి వచ్చినటువంటి ఒక కడుపు మంటలో నుంచి పుట్టినటువంటి వ్యక్తిగా చెప్తాను నేను. సరే, యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అవ్వచ్చు, అంతే. ఆమె పెట్టినటువంటి ఒక వీడియో వైరల్ అవడం అంటే నిరుద్యోగులు ఎంతకాలం పడినటువంటి బాధ ఏదైతే ఉందో అది ఒక్కోసారి అంతే అలా కలిసి వచ్చేస్తుంది. ఒక వీడియో పెట్టింది, ఆమె టోటల్గా ఆమె టార్గెట్ అలా నిరుద్యోగమే. చదువుకుంది, కష్టపడింది, ఉద్యోగం దొరకలేదు, ఏ నోటిఫికేషన్స్ రాలేదు, ఆమెకు ఉద్యోగం రాలేదు, ఆ కడుపు మంటనే బయట పెట్టింది, పేదరికం, అదే వైరల్ అయిపోయింది, జనంలో క్రేజ్ వచ్చింది. అంటే ఏంటి, ఆమె ప్రశ్నించింది అంతే, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ప్రశ్నించింది అంతే. మామూలుగా అయితే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉద్యమంలోంచి పుట్టినటువంటి పార్టీ కదా అది, ప్రశ్నించడం హక్కు అనేటువంటి చెప్పేటువంటి పార్టీ కదా అది. ఆమె ఆ వీడియో వైరల్ అవడంతో ఆమెను ఆదరించి ఆమె కానీ ఏదైనా పరిష్కారం తీసుకు కానీ ముందుకు వెళ్ళుంటే, ఒక భరోసా కానీ ఇచ్చుంటే ఇంత పరిస్థితి లేదు అసలు వాస్తవంగా మాట్లాడితే. ఆ రోజు కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవిని ఇచ్చి ఉన్నట్లయితే ఈరోజు రెండు రాష్ట్రాలు విడిపోవు. అంటే ఏదైనా ఒక కడుపు మంటలో నుంచే వ్యతిరేకత వస్తుంది, ఆ వ్యతిరేకత ఉద్యమంగా మారుతుంది, ఆ ఉద్యమం తెగింపు అవుతుంది. తెగింపు ఎప్పుడవుతుంది తెలుసా, మామూలుగా వీళ్ళు ఆ టార్చర్ చేయటం, టార్గెట్ చేయటం, ఎంత ఎక్కువగా టార్గెట్ చేస్తే అంత. అంటే ఎక్కడో చదివాను నేను, ఒక మనిషి ఎంత ఎక్కువ కష్టాన్ని తీసుకుంటే అంత గొప్పడవుతాడంట, ఎన్ని ప్రాబ్లమ్స్ని తీసుకుంటే అంత గొప్పడవుతాడంట. కాబట్టి ఇప్పుడు శిరీష గారు చేసేది చేయగలిగేది అదే. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, విజయలు గుర్తు ఆమె గుర్తుగా వచ్చింది. ఆమెకి బెదిరింపులని రకరకాలు, ఆమె ఫస్ట్ వీడియో పెట్టినప్పుడే బెదిరింపులు, మరి ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, ఎలక్షన్స్ క్యాంపెయిన్ జరుగుతుంది, అది అయిపోతుంది, ఎలక్షన్స్ జరుగుతాయి. ఓకే, గెలిచిందా, నిరుద్యోగులు గెలిచినట్టు చరిత్ర అవుతుంది. ఓడిందా, చరిత్రతో పాటు ఇంకా సమస్య ముందుకు కంటిన్యూ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఆమె గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ బరిలెక్క అనేటువంటి ఆమె ఒక పేదరికంలో పుట్టి పనులు చేసుకుంటూ, పొలం పనులు చేసుకుంటూ చదువుకుంది డిగ్రీ వరకు. ఆ చదువుకున్నటువంటి అమ్మాయికి కడుపు కాలి, కడుపు మండి ప్రభుత్వం మీద ఒక వీడియో చేసింది. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. తద్వారా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొన్ని బరిలు, అంటే మనం ఇలాగే ఉండలేం కదని చెప్పేసి ఒక చిన్న వ్యాపారంలాగా బరిలు కొనుక్కొని వాటితోటి యూట్యూబ్ ఛానల్ చేసుకుంటూ అదేవిధంగా తన పని తను చేసుకున్నటువంటి క్రమంలో ఆటోమేటిక్గా ఫేమస్ అయిపోయింది. ఆ అవుతున్నటువంటి క్రమంలో తన కడుపు మంటతోటి, ఆ కడుపు మంట కూడా ఇంకా ఎలా పెరిగింది, ఆమె వీడియో చేసినప్పుడు ఆమెని మంచిగా ఆదరించినట్లయితే ఇంత లేదు, ఆమెకు బెదిరింపులు, నువ్వు ప్రభుత్వాన్ని ఇలా అంటావా అలా అంటావా అని చెప్పేసి సొల్లు అంతా సొల్లుతున్నప్పుడు ఆమెకి ఇంకా కాలింది. ఆ కాలినప్పటి నుంచే ఇంకా ఎక్కువ వస్తుంది, అంటే ఎక్కువ పోరాట పెట్టడం వస్తుంది. ఎవరు కూడా ఏం నేర్పించరు, అవతలాలు చేసేటువంటి పనికిమాలిన విధానాలే మామూలుగా ఒకరు ఎదగటానికి కారణాలు అవుతాయి. కాబట్టి అలాగే బరిలక్క ఇప్పుడు ఎలక్షన్స్లో పాల్గొని ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఆమె గెలిస్తే ఒక లెక్క ఉంటుంది, ఓడితే ఇంకొక లెక్క ఉంటుంది. ప్లస్ ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా రాజకీయంగా పండిపోయినటువంటి అమ్మాయి అయితే ఖచ్చితంగా కాదు. ఎవరన్నా ఖచ్చితంగా గట్టి ప్లాన్ కానీ ఇస్తే అసలు ఉండిద్దో లేదో కూడా తెలియదు. కానీ ప్రజల సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం అది నమ్మేటువంటి విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే తన, నేను చెప్పగలిగేది ఏంటంటే తన ఆత్మస్థైర్యం మీద, తన ధైర్యం మీద, తన సంకల్ప బలం మీద నిలబడి పోరాటం చేయాల్సిందే. ఓడిపోయినా గెలిచినా, ఓడిపోతే ఆ లెక్క వేరుగా ఉంటుంది, గెలిస్తే, ఓడిపోయినా కూడా ఆ సంకల్ప బలం వదలకుండా ప్రజలు లేక ఇంకొకరు కాదు, ఒక సమస్య ఉంది, నిరుద్యోగులు ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటంటే
సమస్య గట్టిగా వెలిగిత్తి చాటినప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు ఖచ్చితంగా జనాలకు వెళ్తుంది. నిరుద్యోగులు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు, యువత మొత్తం ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు. ఒక ఉద్యమంగా మలిచి దానికి ఒక పరిష్కారం దిశగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మిస్లీడ్ చేయడానికి, తప్పించడానికి, నిందలు వేయటానికి చాలా రకాలు ఉంటాయి. దీంట్లో మనం నమ్మకూడనటువంటి వాళ్ళలో ప్రజల్ని నమ్మలేం, మీడియాని నమ్మలేం, సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని నమ్మలేం, ఎవరిని నమ్మలేం. ఓన్లీ తన సంకల్ప బలాన్ని మాత్రమే ఎలాగైతే ఇప్పుడు దాకా నమ్ముకుంటూ వచ్చిందో అలాగే రేపు పొద్దున కానీ ఏమైనా జరిగితే, ఎందుకంటే పెళ్లి కాలేదు, యువత ప్రజలు ఎంతవరకు నమ్ముతారు. కానీ అంటే మామూలుగా యువత నమ్మితే నమ్మచ్చు, కానీ కొంతమంది చేతస్థపు విధానాలు ఉంటాయి. ఈ ఫ్యామిలీ విధానాలకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఉంటారు, యూత్ని ఎంకరేజ్ చేయరు వాళ్ళు. ఆ ఇచ్చేటువంటి ఆ డబ్బుల కోసం, ఆ తాయిలాల కోసం వాళ్ళ పేదరికం అనేటువంటి ఒక సాకుగా చెప్పి, మా పేదరికం అని చెప్పి సాకుగా చెప్పి సొల్లు అంతా మాట్లాడి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మంచి కసి మీద ఉంది బరిలెక్క అనేటువంటి మంచి కసి మీద ఉంది. మామూలుగా అమ్మాయి పేరు శిరీష. నిరుద్యోగులకి సంబంధించి, నిరుద్యోగులే కాదు ఎవరైనా సరే భగవంతులకే పోరాటం చేసేటువంటి పరిస్థితి తప్పలేదు. భగవంతులే పోరాటం చేశారు మనిషిగా పుట్టి. కాబట్టి అలాగే మనిషిగా ఒక నిరుద్యోగ సమస్యకి నాకు తెలిసి ఒక పరిష్కారం లాగా బరిలెక్క కనపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజుకైనా నిరుద్యోగులు నోరు తెరవండి, ఈ రోజుకైనా నిజమేంటో తెలుసుకోండి. మనకు చదువుకున్నటువంటి చదువుకి చేసినటువంటి జాబ్కి సంబంధం లేకుండా ఎంతకాలం బతుకుతారు? నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలా, ఉద్యోగాల కల్పన కావాలా. కాబట్టి దీని మీద పోరాటం చేయడానికి ఒక ఆశాకిరణంగా కనపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కష్టపడి నిలబడి గెలిపించుకుంటే ఉద్యోగుల తరపున పోరాటానికి, ఉద్యోగుల తరపున నిరుద్యోగుల తరపున నిలబడటానికి, ప్రశ్నించడానికి ఒక గొంతు వచ్చినట్టే. ఒక్కొక్కసారి భగవంతుడు ఏం చేస్తారంటే ఇట్లాగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. రోజు చాలామంది కొన్ని లక్షల వీడియోలు పెడుతుంటారు, మరి ఎవరిదే అంత సక్సెస్ అవుతాయి, ఎవరిదో రేర్ ఇలా అవుతుంటుంది. ఇది ఖచ్చితంగా నిజమైనటువంటి నిరుద్యోగులకు సంబంధించిన సమస్య, అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. ఇది ఒక తెలంగాణకు సంబంధించి ఒక మంచి సమస్యగా తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. టోటల్గా శ్రీష గారికి సంబంధించి నేను చెప్పగలిగేది ఏంటంటే, బరిలెక్కగా కన్వర్ట్ అయిన తర్వాత ఆమెకి వీడియో పెట్టిన తర్వాత వచ్చినటువంటి బెదిరింపులు ఏమైనా సరే తీసేసి ఇప్పుడు దాకా ఎలాగైతే నిలబడ్డారో, మామూలుగా గెలిస్తే ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. దిగిపోయినా, దిగిపోతే నార్మల్ అయిపోతే ఇట్లాగేంటంటే మొదట బాగా రాజకీయ పార్టీల్లో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ఒక నార్మల్ జీవితం బతుకుతున్నటువంటి వాళ్ళని కూడా ఎవరు వదలరు. కాబట్టి నేనేమంటాను అంటే, ఒకవేళ రేపు ఓడిపోయిన తర్వాత కూడా ఇదే పందాన్ని కంటిన్యూ చేసి ఇదే సంకల్ప బలంతో ముందుకు వెళ్ళగలిగితే ఒకరోజుకి సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఎంత పెద్ద కష్టాన్ని, కష్టం చాలా ఉంటుంది, ఆ కష్టం తీసుకోవాల్సిందే తప్పదు. ఒకసారి దిగేశారు అయిపోయింది, ఆ దిగిన దాన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే డు ఆర్ డై అంతేకా. పోరాడితే ఖచ్చితంగా బానిసంఖ్యలు తెగిపట్టి ఖచ్చితంగా తుంపులు తెగిపోతాయి. ఖచ్చితంగా పోరాడాలి, ఖచ్చితంగా పోరాడి తీరాలి, అలాగే నిలబడాలి. నిలబడితే యువత ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. యువత సపోర్ట్ చేస్తే అందరూ సపోర్ట్ చేస్తారు. ప్రజల సపోర్ట్, యువత సపోర్ట్ ఉన్నంతకాలం ఎవడు ఏమీ చేయలేడు. ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, నిలబడాలి. నిలబడితే ఏదో ఒక రోజు విజయం సాధ్యం. అప్పుడు ఒక చరిత్రగా మీకు ఒక మంచి అవకాశం, శ్రీష గారికి మంచి అవకాశం ఇది. కానీ నిలబడాలి, ఆ పెయిన్ తీసుకోవాలి. ప్లస్ రెండోది, నిరుద్యోగులకు కూడా బరిలెక్క అనేటువంటి ఆమె శిరీష ఆమె కూడా ఒక ఆశాకరణం ఉపయోగించుకుంటే మంచిదే. మరి ఏమైతే చూడాలి.